తోమ అనే దైవీశ్వరుడు భారతదేశం వచ్చాడు వాస్తవానికి అతను సంపూర్ణమైన మార్పును అనుభవించడానికి ముందు తోమలో చాలా సందేహాలు ఉన్నాయి అసంపూర్ణమైన మనసు అతనిలో ఉంది ప్రతి చిన్నదానికి సందేహం ఆఖరికి యేసు ప్రభు పునరుత్నాన్ని కూడా సందేహించాడు తోమ కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డాడో దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు తోమ యొక్క విన్నపాన్ని అంగీకరించినప్పుడు తోమ ఏసై ముందు సాగిలపడి మై లార్డ్ మై గాడ్ నా దేవా నా ప్రభువా అని పిలిచాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తోమాను బహుబలంగా వాడుకోవడం ప్రారంభించారు భారతదేశం వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో దేవుని సంఘాలు కట్టి ఎట్టకేలకు ఈరోజు మనం ఏ ప్రాంతాన్ని అయితే తమిళనాడు చెన్నై అని పిలుస్తున్నామో ఆ ప్రాంతంలో హతసాక్షి అయిపోయాడు తోమగారు ప్రార్థన చేసుకుంటుంటే బెళ్ళలు పట్టుకుని వచ్చారట ఆ స్పీయర్స్ పట్టుకుని వచ్చారు పొడవడానికి భవిష్యత్ నేను అక్కడ ఎంతో కొంత కాన్వర్జేషన్ జరిగి ఉంటుంది అసలు నువ్వెవరో ఎక్కడి నుండి వచ్చావు నువ్వు ఎవరి గురించి చెబుతున్నావు అది కనుక చెప్పడం ఆపకపోతే ఈరోజు నీ ప్రాణాన్ని తీసేస్తావు అంటే తోమా గారు ఇక అక్కడ సందేహం ఏమి లేదు మీరు నా ప్రాణం తీసేసినా పర్లేదు సత్యాన్ని మాత్రం నేను చెప్పకుండా ఉండలేను అన్నాడు వెంటనే ఆయన దేహంలో బళ్ళల చేత పొడిచేశారు అదే కొండ మీద తోమగారు రక్తాన్ని ఉలికించేశాడు టెట్రూలియన్ అనబడే ఒక చరిత్రకారుడు అంటాడు ఈ రోజున సంఘం అభివృద్ధి చెందింది అంటే క్రైస్తవ సంఘం అభివృద్ధిలోనికి వెళుతుంది అంటే అనేక మంది ప్రభువును అంగీకరిస్తున్నారంటే హత సాక్షుల యొక్క రక్త బిందువులే సంఘానికి విత్తనాలు లాంటివి అన్నాడు స్తోత్రం చెప్పండి హలలుయ శ్రమలో వచ్చి ఆయన వెనకవి తిరిగిపోయారా కష్టం వచ్చిందని నింద నిందొచ్చిందని అవమానం వచ్చిందని వెనక పరిగెట్టేశారా అలా పరిగెత్తే కనుక ఈ ఈరోజు నీ వరకు నా వరకు సువార్త వచ్చి ఉండేదా ప్రభు ప్రేమ మనం అర్థం చేసుకునే వాళ్ళమా దేవుని వెలుగును మనం చూడగలిగే వాళ్ళమా దివ్య జ్ఞాన గ్రంథాలు మన బైబిళ్ళు బైబిళ్లు మన చేతుల్లో ఉండేవా పూర్ణ మనసుతో దేవుని సేవించారు కాబట్టి నీ నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలో తెలుసా కష్టం వచ్చినప్పుడే దేవుడు కాదని గుర్తు రావడం అన్ని సమయాలలో అందరూ చెప్పండి అన్ని సమయాలలో క్రైస్తవ ప్రపంచంలో మంచి పాట ఉంటుంది దేవుని స్థుతి ఇంచుడి ఎల్లప్పుడూ దేవుని స్థుతించుడి చాలా మంచి పాట ఆ పాట తెలియని వారు ఎవరు ఉండరు ఎల్లప్పుడు అనే మాట ఉంది అక్కడ లేకపోతే అప్పుడప్పుడు అని ఉంది అక్కడ మా అమ్మమ్మ అప్పుడప్పుడు ఆ పాట పాడుతూ ఎల్లప్పుడూ చోట అప్పుడప్పుడు అని పాడేది ఒక వర్తమానం చెప్పడానికి అంటే ఆమె సంఘాన్ని నడిపించేది కొంతమంది అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు దేవుని దగ్గర వాళ్ళని చూడగానే మా అమ్మ మా పాటెత్తుకునేది దేవుని స్థుతించుడి అప్పుడప్పుడు దేవుని స్థుతించాడు ఊరుకోండి రాఘవమ్మ గారు ఎప్పుడు మమ్మల్ని అంటారు వీరనేవారు వాళ్ళు సంగపడ్డారు మరి ఇప్పుడు నిన్నే అనకపోతే మరి ఎవరన్నా అంటారు అప్పుడప్పుడు వస్తున్నావు నువ్వు అప్పుడప్పుడు కనబడుతున్నావు దేవుని సనిలో ఎంత గమనించండి బైబిల్ సెలవు ఇస్తా కాలేబు పూర్ణ మనస్తో దేవుణ్ణి అనుసరించాడట నా దేవుడు నా పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు నేను ఆయనకి మహిమకరంగా ఎలా బ్రతకగలను నా జీవితం ద్వారా దేవునికి మహిమను ఎలా తీసుకురాగలను ఒక మంచి సాక్షార్థమైన జీవితాన్ని ఎలా బ్రతకగలను వీటి గురించి ఆలోచన చేసి దేవుణ్ణి అనుసరించాడు కాబట్టే అతడు కోరిన దేశంలో దేవుడు అతను నడిపించాడు స్తోత్రం చెప్పండి హలో లూయ యూ హ్యావ్ ఎ డిజాయర్ ఇన్ యూ హిజాఫ్టర్ ఆఫ్టర్నూన్ నీ జీవితంలో ఒక కోరిక ఉంది నీ జీవితంలో ఒక అవసరత ఉంది నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరగాలనే ఆశనీలో ఉంది నువ్వు దాన్ని చూడాలంటే నువ్వు చేయాల్సిన పని పూర్ణ మనస్తో దేవుని ఏం చేయాలా అనుసరించాలి ప్రభువుని వెంబడించాలా అందుని బట్టే ఈ రోజుల్లో దేవునికి కావాల్సింది కేవలం ఆయన నమ్ముకునేవాళ్ళు కాదు చెప్పండి ఆయన్ను అనుసరించేవాళ్ళు కావాలి మేము కూడా యేసు నమ్ముతామండి ఎంతమంది చెప్పట్లేదు ఈ మాట బోల్డమని చెప్తున్నారు మాకు కూడా యేసు తెలుసండి మొన్న ఎవరో వాట్సాప్లో వీడియో షేర్ చేస్తూ ఉంటే ఒక బ్రాహ్మణ పూజారి ఒక గుడి మెట్ల మీద కూర్చుని ఇరవై మూడో కీర్తనంతా చెప్పేస్తున్నాడు ఆయన ఏహో ఓ నాకు అప్పుడు నాకు లేం కలదని మొత్తం చెప్పేశారు ఆరు వచ్చినా బ్రాహ్మణ పూజారి గుడి మెట్ల దగ్గర కూర్చుని మన వాళ్ళు చాలామంది దాన్ని వైరల్ చేశారు ఆహా చూడండి ఎలా చెప్పండి దట్స్ ఓకే నేను అంటలేదు వాక్యం రావడం చాలా సంతోషమే కానీ మరి ఆ మాటలు ఏమన్నా అతనిలో పని చేస్తున్నాయా చాలామందికి ఈరోజు ప్రభువు తెలుసు కానీ ఎంతమంది పూర్ణ మనస్థానం అనుసరిస్తున్నారు నమ్మడం ప్రాముఖ్యం కాదు నమ్మడం వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో వాళ్ళందరినీ ప్రక్కన పెడితే బైబిల్ చేస్తున్నాం దయ్యాలు కూడా ఏం చేస్తున్నాయట దయ్యాలు కూడా యేసు యేసుప్రభు దేవుడని పెద్ద విశేషంగా దేవుణ్ణి నమ్మడం కానీ అనుసరించే వ్యక్తిగా ఉన్నావా లేదా ఇది ప్రశ్న ఆర్ యు ఫాలోయింగ్ జీజస్ ఇన్ యువర్ డైలీ లైఫ్ క్రీస్తు ప్రభుని అనుదిన జీవితంలో అనుసరిస్తున్నావా ఏదైనా ఒక మాట నీ నోట్లోంచి బయటకు వస్తుందంటే ఇది నా దేవునికి ఇష్టమా కాదని ఎప్పుడైనా ఆలోచన చేసావా లేక నోరు ఉంది కదా అని చెప్పి ఏకే ఫార్టీ సెవెన్ లాగా బుల్లెట్లు కురిపిస్తున్నావు అందరి మీద అన్నీ మాట్లాడేసింది కొంతమంది ఏం అనుకోకలే సరదాగా అన్నాను ఏంటి సరదా నీకు సరదాగా అన్నావా దేవుడు కూడా ఎవరో సరదాగా నరకంలో వేసేసి కాసేపు ఉంటమ్మా సరదాగా వేసానంటే ఎలా ఉంటుంది బొతుకో సరదాగా అనద్దు నొప్పించే మాటలు మాట్లాడి బాధించే మాటలు మాట్లాడి అవమానించే మాటలు మాట్లాడి సరదాగా అన్నానంటే కుదురుతుందా ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఈ మాట నా ప్రభు వింటున్నాడు నా ప్రక్క నుండి అది ఆయనకి ఇష్టమా కాదా ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు నా ప్రభు నా పక్కనున్నాడు ఆయనకు అన్నీ తెలుసు ఈ ఆలోచన దేవునికి ఇష్టమా కాదా వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ నా జీవిత పరమార్థం ఏంటి అనేది ఆలోచించు నువ్వు చేయగలిగితే ఏ పనైనా సరే ప్రభు గొప్ప కర్రలు జరిగిస్తారు సెక్యులర్ వరల్డ్లో ఏమంటారంటే మీ అమ్మే కనుక పక్కన ఉంటే నువ్వు ఈ పని చేస్తావా అని అడుగుతారు సెక్యులర్ వరల్డ్లో ఎవరైనా వ్యక్తిగత మనో వికాసం గురించి మాట్లాడేవాళ్ళు మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీ అమ్మగారు మీ పక్కన ఉంటే ఆ పని చేస్తావా ఫర్ ఎగ్జాంపుల్ నీకు త్రాగాలనిపించింది మీ అమ్మ ఉంటే తాగుతావా పక్కన బూతులు మాట్లాడేటప్పుడు మీ అమ్మ ఉంటే మాట్లాడతావా బూతులు మాట్లాడతావా సిగరెట్ తాగాలని ఉంటే మీ అమ్మ ఉంటే మాట్లాడతావు అవు మా అమ్మ చేస్తావు అంటారు కొంతమంది ఇంక నీకంటే దరిద్రుడు ఎవడు లేడు అనమాట అలాంటి పని చేశాడు మేము మీ తల్లిని పక్కనెట్టుకుని నువ్వు ఏదైనా పాపం చేస్తున్నావు అంటే నీ అంత దౌర్భగ్యూ మెదికోవడు లేడు క్రైస్తవ ప్రపంచంలో మీ తల్లిలో మీ తండ్రు అంటల్లా నేను నీ దేవుడు పక్కన ఉన్నాడు హలో ఆయన ఆయన్ని పక్కన పెట్టుకుని నువ్వు సినిమాలకు కెళ్తావు ఎప్పుడైనా పోనీ ఆయన అడుగుతావు పోనీ ప్రభు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను నాతో పాటు రెండు అని వస్తాడు ఆయన నీతో పాటు దేవుడు ఎక్కడ లేడో అక్కడ అపవాదిని మీద అడ్వాంటేజ్ తీసుకుంటాడు ప్రియ సహోదరి నువ్వు ఆడే పేకాట క్లబ్కి దేవుని రమ్మని అడుగుతావా ఆయన వస్తాడా ఆయన రాకుండా బయట నిలబడితే లోపల నీకు క్షేమం ఉందా భద్రత ఉందా నువ్వు వెళ్ళే క్లబ్బుకి కావచ్చు పబ్బుకి కావచ్చు నీ దేవుని సన్నిధిని అక్కడ క్లెయిమ్ చేయగలవా నువ్వు యు విల్ నెవర్ డూ దాట్ అపవాదికి దొరికేసావు అనమాట నువ్వు అక్కడే వాడుకుంటాడు అపవాదిని ఆహిస్తాడో తన ప్రణాళికల కోసం నేను వాడుకుంటాడు అక్కడ జస్ట్ ఫీల్ దట్ లోడ్ ఈస్ విత్ ఆయన నీతో ఉన్నాడని నమ్ము చాలాసార్లు ప్రభు నువ్వు నాతో ఉండాయన నాతో ఉన్నాయని ప్రార్థన చేస్తాం మరి నిజంగా నువ్వు అన్ని పనులు చేసేటప్పుడు ఆయన నీతో గమనికి నీలా ఉందా భర్త మీద ఎగిరిగిరి పడుతున్నావు బండ బూతులు తిడుతున్నావు భర్తను నానా రకాలుగా హింస పెట్టేస్తున్నావు ప్రభువు నాతో ఉండంటే చూస్తున్నాడు మరి నీ పక్క నుండి చూస్తున్నాడు ఆయన అన్ని చూస్తున్నాడు ఆయన నీ భార్యను ఇబ్బంది పెడుతున్నా నువ్వు ప్రతిసారి అనుమానపడుతున్నావు నీ భార్యకు కావాల్సిన నువ్వు సరిగా ప్రొవైడ్ చేయట్లేదు ప్రభో నాతో ఉండే ఉన్నాడు ఆయన చూస్తున్నాడు నేను మొత్తం రాస్తున్నాడు అకౌంట్ అంతా రాస్తున్నాడు ఆయన బైబిల్ సెలవిస్తూ ఉంది పూర్ణ మనసుతో దేవుని ఏం చేయాలా వెంబడించాలి అనుసరించాలి వాళ్ళు చాలా మంది ఉన్నారు నమ్మికి మాత్రం సరిపోదు ప్రభువును అనుసరించు వారంగా ఉండాలి క్రైస్తవ జీవితం యొక్క నిర్వచనం అదే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ వై ఫాలో జీసస్ ఎవ్రీ డే ప్రతిరోజు దేవుని వంబడించు వారంగా ఉండాలని దేవుడు కోరు మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుతున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రభున యేసుక్రీస్తు కృప మీకు తోడయిండున గాక